ఈ రోజున మనం జమ చేసే ఈ 13,54 కోట్ల రూపాయలతో కూడా కలిపి ఈ 4 సంవత్సరాల కాలంలో నా అక్క చెల్లెమ్మలకు కేవలం ఈ 0 వడ్డీ అనే ఒకే ఒక్క పథకం ద్వారా మాత్రమే అక్షరాల 4,969 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకే ఇవ్వడం జరిగింది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఈ కార్యక్రమం దేవుడి దయతో చేయగలుగుతా ఉన్నాను అని సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇది మన చరిత్ర అయితే, గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్య అప్పటిలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి అప్పట్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పి అక్షరాల అప్పట్లో 14,205 కోట్లు అలా చెల్లించకుండా చెప్పినది మోసం చేసి ఆ అక్క చెల్లెమ్మలను నడి రోడ్డు మీదకి పెట్టాడు. అలా చెల్లించకుండా ఆ 14,205 కోట్ల రూపాయలు చెల్లించకుండా చేసిన మోసం ఒకటైతే, 2016లో ఈ పెద్ద మనిషి ఆ అక్క చెల్లెమ్మలకు కట్టాల్సిన 0 వడ్డీ అనే పథకాన్ని రద్దు చేయడం ఇంకొక దారుణం.